హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. మీ లైఫ్లో మీరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే ఉంటారు కదా. కానీ బిజినెస్లో ఉండే చాలా ఛాలెంజెస్ వల్ల అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎప్పుడు రిటర్న్ వస్తాయో కూడా క్లారిటీ లేక చాలామంది మధ్యలోనే అయిపోతూ ఉంటారు. కానీ ఎంత రీసెర్చ్ చేసిన తర్వాత కూడా మనకి తప్పకుండా రిటర్న్స్ వస్తాయనే బిజినెస్లు మాత్రం చాలా తక్కువే కనిపిస్తాయి. ఈ వీడియోలో నేను మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే మీకు బిజినెస్ గురించి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు టాటా మోటార్స్ అనే పేరు వినే ఉంటారు కదా, మనెవ్వరికి ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు. అండ్ ఆటోమొబైల్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు టాటా మోటార్స్. అండ్ అదొక్కటే కాకుండా టాటా మోటార్స్ ఇండియా కోసం చేసిన పని అండ్ తెచ్చిన గుర్తింపు కూడా మీకు తెలిసే ఉంటుంది. సో మీకు టాటా మోటార్స్ తెలిస్తే మాత్రం చిన్న ఏనుగు అనే పేరు కూడా తెలిసే ఉండాలి. సో మీకు గుర్తుంటే మనందరం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటాం చిన్న ఏనుగు అని, అదే మన టాటా ఏస్. छोटे हाथी जैसा. सो टाटा एस अने वेहिकल टाटा मोटर्स लो चाला पॉपुलर एसयूवी. एसयूवी अंटे స్మాల్ కమర్షియల్ వెహికల్. కమర్షియల్ పర్పస్ కోసం యూస్ చేసే ఏ వెహికల్ అయినా కానివ్వండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అవసరాలకి అండ్ ట్రాన్స్పోర్టేషన్ అవసరాలకి వాడే ఈ కమర్షియల్ వెహికల్స్ మన డైలీ లైఫ్లో మనకి బాగా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఏ బిజినెస్కి అయినా ఈ వెహికల్స్ లేకపోతే మాత్రం బిజినెస్ రన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో ఈ టాటా ఏస్ వెహికల్ని మనం రకరకాల అవసరాల కోసం వాడుకోవచ్చు. అంటే వాటర్ బాటిల్ సప్లై, గ్యాస్ సిలిండర్ సప్లై, మిల్క్ కంటైనర్స్ వెనకాల ఫిట్ చేయించుకోవచ్చు, అండ్ మిల్క్ ప్యాకెట్ సప్లై చేసుకోవచ్చు, అండ్ ఆ తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, పౌల్ట్రీ ఫిట్ చేయించుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్స్ లో ఫుడ్ ట్రక్స్ కూడా, ఇలా రకరకాలుగా మనం ఈ టాటా ఏస్ వెహికల్ ని యూస్ చేసుకుని బిజినెస్ అయితే రన్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ ఎందుకు అంటే మార్కెట్ లో ఉన్న మంచి పేరు అండ్ కంపెనీ నుంచి వచ్చే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అండ్ ఆఫ్టర్ సేల్ సపోర్ట్. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం టాటా ఏస్ అనే కమర్షియల్ వెహికల్ తో ఎలా బిజినెస్ చేయొచ్చు అని. అయితే ఇప్పుడు మనం ఈ వెహికల్ లో ఇన్వెస్ట్ చేసి ఏ విధంగా ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు అని క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. సో కరెక్ట్ గా ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తుంటే చాలా డౌట్స్ ఉండొచ్చు, అంటే ఈ వెహికల్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఈ వెహికల్ కొనుక్కొని నేను ఏం చేయాలి అండ్ ఈ వెహికల్ కొనాలి అంటే అసలు ఏం ప్రాసెస్ ఉంటుంది అని. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి. అండ్ ఇప్పుడే ఇమీడియట్ గా మీరు టాటా ఏస్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్స్ లో అన్ని డీటెయిల్స్ పొందొచ్చు, లేదా వాళ్ళ కస్టమర్ కేర్ నంబర్స్ కి కూడా కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్విక్లీ అసలు ఈ టాటా ఏస్ ఎందుకు తీసుకోవాలి అండ్ ఇందులో ఉండే మోడల్స్ ఏంటి అని చూసుకుందాం. సో నా రీసెర్చ్ ప్రకారం మీరు టాటా ఏస్ వెహికల్ ని ఎందుకు కన్సిడర్ చేయొచ్చు అంటే, నాకు ఇది బెస్ట్ అని అనిపించిన ఒక 5 పాయింట్స్ చెప్తాను, వినండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ టాటా ఏస్ వెహికల్ ని మీరు మీకు నచ్చిన బ్యాంక్ లోన్ పైన చాలా తక్కువ ఈఎంఐతోనే తీసుకోవచ్చు, అండ్ అలా మీకు ఎక్కువ ఆదాయం వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే బయట ఆల్రెడీ ఈ కమర్షియల్ వెహికల్స్ ని కంటిన్యూస్ గా యూజ్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యావరేజ్ గా దాంట్లో చాలా మంది రోజుకి 2000 రూపాయల వరకు సంపాదిస్తున్నారని చెప్తున్నారు. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి చూసుకుంటే వేరే బండ్లతో కంపేర్ చేస్తే మనకి టైర్ కాస్ట్ కానివ్వండి, సర్వీస్ కాస్ట్ కానివ్వండి, మిగతా స్పేర్ పార్ట్స్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా టాటా ఏస్వి రీజనబుల్ గా ఉంటాయి. సో ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే చాలా మంది టాటా ఏస్ వెహికల్ కి వెనక బాడీ ఫ్యాబ్రికేషన్ కూడా చేయించుకుంటారు, అండ్ యావరేజ్ గా ఈ బాడీ ఫ్యాబ్రికేషన్ వర్క్ కి మీకు కావాల్సిన ఖర్చు ఒక 25,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు మన లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ పైన జస్ట్ 4% మాత్రమే ఉంటుంది. సో ఇవన్నమాట నాకు ఒక 5 బెస్ట్ అనిపించిన పాయింట్స్. అండ్ ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ టాటా ఏస్ వెహికల్స్ మనకి 3 ఫ్యూయల్ టైప్స్ లో అవైలబుల్ ఉంటాయి, అది పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జి అన్నమాట. అండ్ దీంట్లోనే ఇంకా చాలా వేరియంట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 3 వెహికల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ గా చూసుకుందాం. అయితే మనం ఫస్ట్లీ టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ సిఎక్స్ అనే మోడల్ గురించి డీటెయిల్స్ చూసుకుందాం. ఈ వెహికల్ ప్రైస్ మనకి 4,81,000 రూపీస్ వరకు పడే ఛాన్స్ ఉంటుంది, ఇది ఇంక్లూడింగ్ మీ ఆర్టీఓ, రోడ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్. సో మీరు ఈ వెహికల్ జస్ట్ ఒక 47,000 రూపీస్ డౌన్
పేమెంట్ కట్టి తీసుకోవచ్చు అండ్ మంత్లీ ఒక 10,000 రూపీస్ నుంచి 11,000 రూపీస్ వరకు ఈఎంఐ కట్టుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ మీకు యావరేజ్గా ఒక 17కి పైగా కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు టాటా ఏస్ గోల్డ్ డీజిల్ ప్లస్ అనే మోడల్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ వెహికల్ ప్రైస్ మనకి 6,50,000 రూపీస్ వరకు పడే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంక్లూడింగ్ ఇదంతా కూడా ఆర్టీఓ, రోడ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ అనమాట. సో మీరు ఈ వెహికల్ జస్ట్ ఒక 61,000 రూపీస్ డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవచ్చు అండ్ మంత్లీ ఒక 13,000 రూపీస్ నుంచి 14,000 రూపీస్ వరకు ఈఎంఐ కట్టుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ మీకు యావరేజ్గా ఒక 20 కిలోమీటర్స్కి పైగా మైలేజ్ ఇస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం టాటా ఏస్ సిఎన్జి వేరియంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ వెహికల్ ప్రైస్ మనకి 7,05,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇదంతా కూడా ఇంక్లూడింగ్ మీ ఆర్టీఓ, రోడ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్. సో మీరు ఈ వెహికల్ జస్ట్ ఒక 67,000 రూపీస్ డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవచ్చు అండ్ మంత్లీ ఒక 14,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు ఈఎంఐ అయితే కట్టుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ మీకు యావరేజ్గా ఒక 24 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఇలాంటి కమర్షియల్ వెహికల్స్తో బిజినెస్ చేస్తే నెలకి ఎంత లాభం ఉంటుందో రఫ్గా చూసుకుందాం. సో రోజుకి ఒక 2,000 రూపాయలు యావరేజ్గా మీరు సంపాదించుకున్నారు అనుకున్నా కానీ మీకు ఒక మంత్కి వచ్చే రెవెన్యూ 60,000 రూపీస్. దాంట్లో నుండి మీ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అండ్ మీ ఈఎంఐ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఒక 30,000 నుంచి 35,000 రూపీస్ వరకు పోయాయనుకున్నా కానీ మీకు ఒక 25,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ వరకు నెలకి మిగిలే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ తీసుకొని ఎలా బిజినెస్ చేయొచ్చో కంప్లీట్గా ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ బిజినెస్ని మీరు ఇంకా ఈజీగా అండ్ ఎఫెక్టివ్గా ఎలా సక్సెస్ చేయొచ్చు అని కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మీరు అవి కూడా కన్సిడర్ చేసుకుని ఎక్కువ బిజినెస్ అయితే తెచ్చుకోవచ్చు. సో టిప్ ఏంటి అంటే మీకు లోకల్గా ఉన్న ట్రాన్స్పోర్ట్ కమ్యూనిటీస్తో మీరు టైఅప్ అవుతే వాళ్ళు మీకు బిజినెస్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే స్మాల్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ వేరే మీకు టార్గెట్ కస్టమర్స్గా ఉన్న బిజినెస్లని మీరు అప్రోచ్ అయ్యి రెగ్యులర్గా బుకింగ్స్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ కమర్షియల్ వెహికల్స్ బుక్ చేసుకోవడానికి కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని వాడుకొని దాంట్లో మీ వెహికల్ని రిజిస్టర్ చేసుకుని మీరు రెగ్యులర్గా బుకింగ్స్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్స్ వాడడం కూడా మనకి చాలా ఈజీగానే ఉంటుంది. సో మీకు రిజిస్టర్ చేసుకునేటప్పుడు కానీ అది యూజ్ చేసుకునేటప్పుడు కానీ పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి, మీరు తక్కువ పెట్టుబడితో ఒక స్మాల్ కమర్షియల్ వెహికల్ తీసుకుని మీ సొంత బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్స్ని యూస్ చేసి కంపెనీ వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఆ వెహికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు వాళ్ళ కస్టమర్ కేర్తో డైరెక్ట్గా మాట్లాడి మీకు కావాల్సిన వెహికల్ మోడల్ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా తీసుకోవచ్చు. సో మీకు కనుక ఇలాంటి బిజినెస్ ఐడియాస్ పైన ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్. ఆత్మీయుల యొక్క హృదయం అది గోల్డ్ అయి ఉంటుంది. టాటా ఏస్ గోల్డ్, అభివృద్ధి నిన్న, ఈ రోజు మరియు రేపు.